క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ సాయం వేళ ఒక మంచి అంశాన్ని బైబిల్ నుంచి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది మీరు చూస్తూనే ఉన్నారు. అదేంటంటే, ఈరోజు మనిషి ప్రాధాన్యతనిచ్చి ఎక్కువగా ఇష్టపడే సౌందర్యం, అందం, వీటన్నిటిని గూర్చి ఈరోజు సమాజంలో స్త్రీలు సైతం, పురుషులు సైతం, ప్రతి మనిషి తన సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు ఇన్నన్ని కావు, ఎన్నో రకాల ప్రయత్నాలు. పైబడుతున్న వయస్సును కనబడనివ్వకుండా సమాజం నుండి దాచుకోవడానికి, తనలోనున్న వృద్ధాప్యాన్ని చూపించకుండా, ఈ ప్రకృతిలోని సౌందర్యానికి సంబంధించిన కొన్ని మూలికల ద్వారా తన్ను తాను అలంకరించుకోవడానికి ఈరోజు మనుషులందరూ చేసే ప్రయత్నం ఎంతగా వాటి పట్ల మనుషులను ఆకర్షిస్తుంది అన్నది మీకు తెలుసు. ప్రియులారా, దాని నిమిత్తమై మరి ఎన్నో బ్యూటీ పార్లర్స్ వెలిసాయి, అది మీకు తెలుసు. ఈరోజు అవి లేని ప్రాంతాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఎక్కడ చూడండి, స్పా అంటారు దాని ఇంగ్లీష్లో, మెన్స్ స్పా లేదా విమెన్స్ స్పా. స్త్రీలకు బ్యూటీ పార్లర్లు, పురుషులకు బ్యూటీ పార్లర్లు. కారణం, తమ సౌందర్యాన్ని మరింతగా పెంపొందించుకొని ఈ సమాజంలో అందంగా తమ ముఖం కనబడాలని ఎన్నో మరి ప్రయత్నాలు మనిషి తన ముఖం పైన చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, వాటికి సంబంధించి ఎన్నో చిట్కాలు. ఈరోజు నిజంగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అండి, మీరు ఇలా కనబడాలంటే అలా చేయాలి, మీరు ఇలా ఉండాలంటే దీనిని పాటించాలి అని ఆహార నియమాలు కానివ్వండి, సౌందర్యానికి సంబంధించిన ఎన్నో చిట్కాలు అంటారు వాటిని, బ్యూటీ టిప్స్. వీటితోనే ఎక్కువగా నిండిపోయిందండి మనిషి. చూడగానే ఎలాగైనా తాను అందంగా సమాజానికి కనబడాలి అన్న ఉద్దేశంతో మరి వేల రూపాయలు వెచ్చిస్తున్నారండి. కాస్మెటిక్స్ అంటారు దానికి, కాస్మెటిక్స్ అంటే తన సౌందర్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి, చివరకు రింకిల్స్ అనేవి ఈ ముఖం మీద ఏమాత్రం మరి ముడతలనేవి కనబడకుండా మనుషులకు అందంగా కనబడాలి అని అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రియులారా, అయితే అసలు ఈ సౌందర్యం, ఈ అందం అన్నదానికి నిర్వచనం ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడేనండి. మనిషి తానేదో అందంగా కనబడాలి అని ఈరోజు పరితపిస్తున్నాడు. కానీ నిజానికి అందము అన్నది దేవుడే ఇచ్చిన నిర్వచనం. ఎందుకంటే అందానికి ప్రతిబింబం దేవుడే. ఆయన ఆలోచనలే అందమైనవి, వాటికి ఇచ్చిన రూపమే అందమైనది, సౌందర్యమైనది, చాలా గొప్పగా కనిపించేది. ప్రియులారా, దానిని గురించి బైబిల్ నుంచి మీకు ఒక మాట చూపించాలి అనుకుంటున్నాను. ఒకసారి మీ బైబిల్ తెరిచి దేవుడు ఏమని రాయిస్తున్నాడో మీరు చూడాలి. కీర్తనల గ్రంథములోని 96వ కీర్తన 6వ వచనాన్ని దయతో చూడండి. 96వ కీర్తనలోని 6వ మాట, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు, బలము సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఏమండి,
ఘనతా ప్రభావములతో పాటు బలముతో పాటు ఇంకేముందంట సౌందర్యములు అంటున్నాడు చూడండి. అవును, మన భాషలో చెప్పాలంటే అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు. అంటే ఆయన చాలా అందగాడు, ఆయన చాలా అందమైన వాడు. ఏ అందం! ఈరోజు సమాజంలో మనిషి చాలా అందాలు చెప్పుకుంటుంటాడు. ఈ బాహ్య సంబంధమైన సౌందర్యం ఒకెత్తు అయితే గుణంతో కూడిన సౌందర్యం కూడా ఒకటి ఉంది. మరి దేవుడు ఏ సౌందర్యం కలిగిన వాడు? సౌందర్యము అని దేనిని పిలాలి అంటే అది దేవుడినే పిలాలి. ప్రియులారా, అసలు సౌందర్యము అన్న మాటకి అర్థమిచ్చినవాడు, రూపాన్ని ఇచ్చినవాడు దేవుడే. ఈరోజు మనుషులు తామేదో అందంగా కనబడాలని తన రూపురేఖలు మార్చుకోవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఎక్కువగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు వేసుకున్న మేకప్, వాళ్ళు చేసుకునే సౌందర్యం, అంటే ఇంకా వాళ్ళు అందంగా కనబడాలి. నిజానికి వాళ్ళు ప్రత్యక్షంగా అసలు బావరు అండి. మేకప్ తీస్తే చాలామందిని చూడలేము. మీ అందరికీ తెలిసిన వ్యక్తి రజనీకాంత్ మీకు తెలుసు, వృద్ధుడు, ఏమండి 60 ఏళ్ళు పైబడిన వ్యక్తి, కానీ తెర మీద వచ్చేసరికి ఆయన ఎలా కనబడతాడు? అసలు నెత్తిన ఆయనకి జుట్టు ఉండదు, అంటే బాల్డ్ హెడ్, విగ్గు పెట్టుకుంటాడు ఆయన, మనిషి నాలా నల్లగా ఉంటాడు. నిజంగా ఆ స్క్రీన్ మీద అతను ఎలా చాలా అందంగా కనబడతాడండి. ఏమండి, ఎదుగోండి చూడండి ఒకసారి. రెండిటికంటే ఇది ఫిలింలో కనిపించే ముఖం. ఎంత చక్కగా ఉన్నాడు చూడండి, తల రంగు. ఇక ఆయన పెదవి మీద కూడా చిన్న బొల్లి లాంటిది ఉంటుందండి, దాన్ని కూడా కవర్ చేస్తూ, మరి లిప్స్టిక్ లాంటిది లేదా అది కనబడకుండా ఆ కళంకాన్ని దాస్తూ ఎంత చక్కగా ఎడం చేతి వైపు మీకు కనబడుతున్నాయి. కానీ కుడిపక్క చూడండి, అసలు స్వరూపం బొత్తుగా ఎవరో అన్నట్టుగా ఉంది కదండి. అంటే మేకప్ అనేది లేకపోతే మనిషి ఎలాగే ఉంటాడు? ఈరోజు ఈ సినీ ప్రపంచంలో మేకప్పులతో చాలా అందంగా తమను తాము, నిజానికి అసలు అందము సౌందర్యము అని దేనికైనా మనం పిలవాలి అంటే దాని చిరునామా దేవుడే. ఎందుకంటే అందం అనేది ఆయన దగ్గరే జన్మించింది. అందం అన్నదానికి అర్థం ఆయన దగ్గరే ఉంది. ఈరోజు ఈ సౌందర్యాన్ని మనం పెంపొందించుకోవడానికి ఒకప్పుడు స్త్రీలేనండి అలంకరించుకునేవాళ్ళు. ఒకప్పుడు పార్లర్ అంటే, బ్యూటీ పార్లర్ అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఆడవాళ్ళకే ఉండేవండి. ఆ తర్వాత మెన్స్కి కూడా ఇప్పుడు పార్లర్లు తయారైపోయాయి, బ్యూటీ పార్లర్. అంటే వాళ్ళు కూడా ఫేషియల్స్ చేయించుకోవడం, వాళ్ళు కూడా అందంగా కనబడడం. 1000 రూపాయలండి మరలా, 100లు కూడా కావు. ప్రియులారా, ఎందుకు మనిషి ఎంత వెచ్చిస్తున్నాడు అంటే తాను అందంగా కనబడాలి. చివరకు ఈ సినీ మీడియాలో వాళ్ళు ఎలా తయారైపోయారంటే, మేము అందంగా లేం కాబట్టి మరి ప్రకృతిలో వాళ్ళు పొందిన ఈ సహజత్వాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఎన్నో కాస్మెటిక్ సర్జరీస్ అంటారు వాటిని. అంటే బొడ్డుగా ఉన్న పెదవుల్ని చాలా అందంగా, మరి స్కిన్కి సంబంధించిన డెర్మటాలజిస్టులు ఏమండి వాళ్ళు దాన్ని మారుస్తుంటారు ఆపరేషన్స్ ద్వారా. చాలామంది హీరోయిన్స్కి జరిగాయి. మన పాతకాలపు నటి తెలుసు మీకు, ఆమె శ్రీదేవి. ఒరిజినల్గా ఆమె ముక్కు చాలా పెద్దగా బండగా ఉండేది, తర్వాత ఆమె సర్జరీ చేయించుకున్న తర్వాత చాలా సన్నంగా నాజుగ్గా చేసుకుంది ఆమె ముక్కు. ఆ తర్వాత చాలామంది హీరోలు చేయించుకున్నారంటే, హీరోల కోసం ఎక్కువగా తెలియదు మీకు, ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు చేయించుకున్న వారు ఉన్నారు, హీరోయిన్లు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, గ్లో పెంచుకున్న వాళ్ళు, అంత స్థాయికి వెళ్ళలేని వాళ్ళు ఇదిగో టీవీలో వచ్చే ఈ యాడ్స్ చూసి ఏమండి వారు ప్రకటనలు ఇచ్చి క్రీమ్ ఏది చూపించినా సరే వెంటనే అది ఆ పేస్ట్ మన ముఖానికి రాసుకోవడానికి సిద్ధపడతాం. కారణం ఏంటంటే మనం అందంగా కనబడాలి, మన సౌందర్యంగా ఉండాలి. నిజానికి ఆ సౌందర్యం అన్నది ఎవరి దగ్గర ఉంది అంటే, ఇప్పుడే మీరు చదువుకున్నారు 96వ కీర్తనలోని 6వ మాట, ఏమైనా బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఏమండి, అలాగే 76వ కీర్తనలోని 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 76వ కీర్తనలోని 4వ వచనంలో
దుష్ట ముఖములంటూ పర్వతముల సౌందర్యము కంటే పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు. నీవు అధిక తేజస్సు గలవాడు ఎవరు? దేవుడు. ఈరోజు ప్రకృతిలో దేనిని చూచి అబ్బా చాలా అందంగా ఉంది అని మనం అనగలుగుతున్నాము అంటే ఆ అందము వెనక ఉన్న చిరునామా దేవుడే. ఎందుకంటే ఈ అందం యొక్క సృష్టి ఆయనది. అది ప్రకృతి అందం కానివ్వండి, ఎన్నో అందాలు ఉన్నాయండి, ఎన్నో అందాలు. ఈ బాహ్య నేత్రాలతో మనం చూసేటప్పుడు చాలా చిత్ర విచిత్రమైనవి ఏమండి మనకు తెలిసినవి. ఈ నేత్రం ద్వారా మనం చూసేవిని చాలా తక్కువ. నిజంగా 84 లక్షల జీవరాశులు, వీళ్ళు లెక్కించినవి సుమ, వీళ్ళు ఐడెంటిఫై చేసి రాసినవి, ఇంకా వీళ్ళు తెలుసుకుంటున్నవి ఎన్నో ఉన్నాయి జీవరాశులన్నిటిలో. అది అన్ని జాతులలోనూ వీళ్ళు కేవలం మరి శాస్త్రీయ దృక్పథంతో వాటికి పేర్లు పెట్టి వాటిపైన అధ్యయనాన్ని చేసింది మాత్రం 84 లక్షల జీవరాశులు మాత్రమే. కానీ ప్రకృతి నిండా ఎన్నో లక్షల జీవరాశులు దేవుడు చేశాడు. వాటన్నిటిలో ఎంత సౌందర్యాన్ని దాచాడు అని మనం కానీ ఆలోచించగలిగితే ప్రియులారా, మీరు ఎప్పుడూ చూడలేని చక్కటి సౌందర్యాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఏమండి మంచి సౌందర్యం అంటే సౌందర్యానికి నిలయం దేవుడే. ఈ ప్రకృతి ఎవరు కలుగు చేశారండి? ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అంటే దీనికి ఇంజనీర్ ఎవరు, డిజైనర్ ఎవరు? దేవుడే. ఈ సృష్టికర్త అన్నాం మనం ఆయన్ని, సృష్టించినది క్రియేటర్. ఒక మంచి బిల్డింగ్ మనకు కనబడినప్పుడు అబ్బా ఎవరో కానీ ఇంజనీర్ చాలా బాగా డిజైన్ చేశారండి అంటే ఆయన తలలో ఉన్న ఆలోచనకు రూపం అది, ఆయన ఆలోచనలకు అది ప్రతిబింబం అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రకృతిలో మనం చూస్తున్నవి చాలా కొన్ని, ఎక్కువగా ఈ మీడియా వచ్చిన తరువాత అనేకమైన వాటిని మనం పరిశీలించగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం, మన వెళ్ళని ప్రాంతాలకు కూడా వెళ్ళి చూడగలుగుతున్నాం, మనకు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి. ప్రియులారా నిజంగా దేవుని సృష్టి ఎంత అద్భుతమైనదో. అందుకే ఒక మాట మాట్లాడతాడు, అసలు దేవుడు అంటే ఎవరు? ఆయనకు లక్షణాలు ఉన్నాయి, ఆయన కనబడడు, అదృశ్య లక్షణములు. మరి ఆయన తెలుసుకోవాలి అంటే పౌలు గారు రాస్తున్నారన్నమాట, రోమీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయంలో మీ బైబిల్ తెరిచోండి ప్రియులారా. అపొస్తలులైన పౌలు రోమీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అదృశ్య లక్షణముల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, ఆయన నిత్యశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. అంటే సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తే ఆ సృష్టికర్త యొక్క ఆలోచన ఎలా ఉంది, ఆయన మనస్సు ఎలా ఉంది అని తెలుస్తుంది. అందుకే మరి ఇప్పుడు పక్షులు మీకు తెలిసిన కొన్ని, మనకి ఎప్పుడూ కనబడే కాకులు, పావురాలు మనకు అందుబాటులో ఉన్నవి, కొన్నిటే మనం చూసాం. నిజంగా దేవుడు ఎంత గొప్ప సృష్టికర్త, ఆయన సృష్టిలో ఎంత సౌందర్యాన్ని దాచి ఉంచాడు, ఎంత అందాన్ని దాచి ఉంచాడు అన్నది మీరు కొన్ని పక్షులు చూసుంటారేమో కానీ ఇప్పుడు నేను చూపించే పక్షులు మీరు చూసుండకపోవచ్చు ఎక్కువ మంది. అవి ఎలాంటివో ఒకసారి చేసిన ప్రకృతి ఏమండి, ఒక చక్కని నెమలిని మీరు చూశారు అది మనందరికీ తెలుసు, కానీ ఒక తెల్లటి నెమలిలాగా ఉంది కదండి అది, తెల్లటి నెమలి. నిజంగా ఒక పెద్ద ఫ్రాక్ వేసుకున్న అమ్మాయిలా కనబడలేదు అది, ఎంత అందంగా ఉందండి అది. నానా ఫుల్ స్క్రీన్ చేయి దాన్ని, చూసారు ఎంత చక్కటి కుచ్చులు దానికి. తరువాత చూడండి నిజంగా ఆ పక్షిలోని ఆ రంగులు, ఆ ఎవరో పెయింట్తో వేసినవి కాదండి, ఒక గుడ్డే కనబడుతుంది మనకి, ఒక ప్రతిపక్షి గుడ్డు పెడుతుంది మనకి, కానీ ఆ గుడ్డేలో నుంచి పిల్ల బయటికి వచ్చేటప్పుడు దానికి
ఈకలు అంటారు వాటిని, పక్షికి ఉండేవి ఈకలు. ఆ ఈకలలోని కలర్స్ చూడండి, కాంబినేషన్. ఒక గొప్ప ఆర్టిస్ట్ వాటి కన్ను దగ్గర నుంచి ఒక షేడ్, వాటి మూతి దగ్గర నుంచి ఒక షేడ్. తరువాత చూడండి, ఆహా ఏంటంటే దాని కిరీటం పెట్టినట్టుగా ఆ పక్షి, చిన్ని పిట్ట, చాలా చిన్నది, కానీ ఏంటండి దాని అందం. నెత్తి మీద ఎవరో తీసుకొచ్చి దాని కిరీటాన్ని ధరింపజేసినట్టుగా మనకు కనబడుతుంది కదా, అది ఎవరి సృష్టి? ఏమండి ఇంత అందంగా ఆ పిట్టను చూసినట్టు బాగాలేదు చీ అని ఎవరైనా అనగలరా? ఎంత అందం అండి దానిలో, అంత అందాన్ని దానికి ఇవ్వగలిగారు అంటే ఎవరిచ్చారు? ఎవరి మనస్సులోనో ఎవరి ఆలోచనలోనో దాని రూపం ఉంది. ఎవరి ఆలోచన అవి? దేవునివి. దేవుడు ప్రతిదానికి బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాడు, ఆయన బుర్రలో స్కెచ్ అంటారు దాన్ని. దాన్ని ఆయన రూపమిచ్చాడు, ప్రకృతిని చేశాడండి. ఆరు దినాలు కష్టపడ్డాడు, కోట్ల సంవత్సరాలు శాస్త్రీయంగా. ఇక చూడండి ఈ పక్షిని చూడండి, దాని రంగులు మెడ దగ్గర, దాని రంగులు ఏదో రంగులు చూసారు, హోలీకి మనిషి మీద జల్లినట్టుగా ఎంత అందంగా కనబడుతుంది. తర్వాత ఏంటంటే నిజంగా ఆ తోక వెనకాతల ఎవరో దాన్ని చక్కటి గౌన్ వేసినట్టుగా. ఓన్లీ రెండే రెండు రంగులు దానిలో, చక్కటి బ్లూ కలర్, దాని నెత్తి మీద చక్కటి ముళ్ళు లాంటిది, అది అందంగా కనబడుతుంది. దాని దాని కాళ్ళు చూడండి, మళ్ళీ కాంబినేషన్. పైన ఏదైతే ఇచ్చారు, అప్పుడప్పుడు మనం స్త్రీలు కూడా మరి వేసుకునేటప్పుడు చీర లేదా లంగావాణి వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కలర్ కాంబినేషన్ చూస్తారు, మ్యాచింగ్. అలాగే పురుషులు కూడా షర్ట్ వేసుకునేటప్పుడు, ప్యాంటు వేసుకునేటప్పుడు మ్యాచ్ అయిందో లేదో చూస్తారు. దేవుడు కూడా చూడండి, ఆ పిట్టక మ్యాచింగ్, వాటి ముఖానికి వేసిన రంగు వాటి కాళ్ళకి ఇచ్చాడు, చక్కటి తెల్లటి ఆకారం. నెక్స్ట్ ఎంత అందంగా ఉందండి అది. తరువాత నెక్స్ట్ తరువాత ఏమండి ఎంత అందంగా కనబడుతుందో చూడండి. కేవలం కుచ్చి దగ్గర మాత్రం, తోక దగ్గర మాత్రమే మనం చూసాం, కానీ నిజంగా తల మీద కూడా దేవుడు వాటికి ఎంత చక్కటి పించేలు లాంటివి ఇచ్చాడో చూడండి. ఎవరి సృష్టిది? నెక్స్ట్ తరువాత ఏమండి, ఇవి చేపలలోనండి, చేపలలో. తర్వాత నాన్న చూడండి, ఇది ఒక రకమైన పక్షి. ఎన్ని రంగులు వాటిలో మిక్స్ చేశాడు చూడండి దేవుడు. ఇదొక రకమైన పక్షి ఏంటి, ఇవి మనకు కనబడవు, మన వీధిలోకి వెళ్తే కనబడవు ఈ పక్షులు, మనం చూడలేము. ఇక అబ్బా దీన్ని చూడండి, దీని అందం చూడండి. వెనకాతలు ఏదో పెద్ద గౌను వేసినట్టుగా దీనికి, ఒక రాజుకి పెద్ద వెనకాతల చూసారా వేస్తారు, వెయిల్ లాంటిది అలాగా. దాని రంగు, దాని డిజైన్, దాని మెడ దగ్గర ఉన్న స్పెషల్ కలర్, దాని కాంబినేషన్ రెడ్ బ్లాక్, ఎంత అందంగా కనబడుతుందండి అది. తర్వాత ఆ చూసారు డిజైన్, ఆ మూతికి కాళ్ళకు ఒక రంగు ఇచ్చాడు, పైన ఒక రంగు ఇచ్చాడు, అంచుల్లో ఒక కలర్ ఇచ్చాడు, వైట్ కలర్, అన్ని పక్కల అది అలుముకున్నట్టుగా కనబడుతుంది. ఏంటి చూసినండి ఎంత ముచ్చటగా కనబడుతుందండి. ఎవరి కోసం అబ్బా ఇవన్నీ? ఎవరి కోసం అండి? నీకోసం, నా కోసం. కేవలం తన పిల్లలైన వారు చూసి ముచ్చట పడాలి. ఇదొక పక్షి చూడండి ఎలా ఉందో. వెనకాతల తోక చూసారా, ప్రశ్న రూపంలో ఉంది. దాని కలర్ కాంబినేషన్స్ చూసారా, ఎన్ని రంగులు ఇచ్చాడు. ఏంటి ఎవరి కోసం చేశారండి దేవుడు వీటిని? కేవలం తన కుమారుడు ఆ ఇచ్చిన కళ్ళతో చూచిన వెంటనే మురిసిపోవాలి. ఏంటి రంగులు, ఏంటి అందం, ఏంటి వీటిలో బాగాలేదని మనం ఏం చెప్పగలమా? అందం లేదని మనం అనగలమండి? వాటన్నిటిలోనూ సౌందర్యాన్ని దాచిపెట్టాడు. మనం ఎంతసేపు మేకప్ వేసుకోవడం మనకు తెలుసు, వాటికి ఎవరు వేస్తారని మేకప్? అవేమి ఫేస్ క్రీములు కానీ పౌడర్లు కానీ ఏమైనా రాస్తాయండి? అవి ఏమైనా ట్రిమ్మింగ్ చేసుకుంటాయండి? కొంతమంది చూస్తుంటారండి ఆడవాళ్ళు, ఓ ఇలా కొంచెం వెంటుకు పెరిగిపోతే చాలండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతారు, అంటే ట్రిమ్మింగ్ చేసుకోవాలి. ఏమండి ఐబ్రో షేప్ చేసుకోవటం అంటే దేవుని సౌందర్యాన్ని ప్రతిబింబించే అందం. మన మామూలుగా మనకు తెలిసిన సొర చేప తెలుసు, కోనెం తెలుసు, ఒంజరం తెలుసు, చెరువు చేపలు, సముద్రం చేపలు మనకు తెలుసు. ఇవి వండుకొని తిన్నాను చేయలేదండి దేవుడు. ఏమండి వండుకొని తింటే మనలాగా ఒంజరంలాగా సొరలాగా ఉండాలి, పులుసు తీసేసి మనం పులుసు పెట్టుకోవడానికి. కానీ దేవుడు వాటికి ఎంత చక్కటి కలర్స్ చూడండి, డిజైన్, వాటి మీద ఎవరో ఒక ఆర్టిస్ట్ వచ్చి గీసినట్టుగా. అది సముద్రంలో తిరిగే చిన్ని చేప అండి. తర్వాత ఇక చేపలలో చూడండి, నిజంగా దాని తోకలో ఎంత అందం, దాని వీపు నిండా ఎంత చక్కటి గోల్డ్ కలర్, ఎవరో దానికి షాలువా కప్పినట్టుగా,
వీటిని చూశానండి, మనుషులు ఫ్యాషన్ అనే దాన్ని నేర్చుకున్నారు, డిజైన్ అనే దాన్ని నేర్చుకున్నారు, కలర్స్ అనే దాన్ని నేర్చుకున్నారు. చేపండి తర్వాత చూసారు అక్కడక్కడ ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ చేపలేనండి. ఎప్పుడైనా చూసారు అక్వేరియంలో అప్పుడప్పుడు చూస్తుంటాం, అది అన్ని రకాల చేపలు మనం చూడలేము. ఇది చూడండి అసలు దీనికి ఏం అచ్చలేదు, తెల్లటి దేవదూతలకు కనబడుతుంది మనకి. అందం చూస్తారు అందం అండి వాటిలో. ఏదో మనం కానీ ఒకళ్ళు చేప ముఖం చూడకపోతే అది పువ్వు అనుకుంటాం మనం, కానీ పువ్వులాగే కనబడుతుంది చూసారా అది. తర్వాత నెక్స్ట్ చూసారా వీటికి ఎలా ఉందో, దేవుడు అలంకరించాడు వాటిని. మీరు చూసినప్పుడు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఏంటి దేవుడు వీటికి ఇంత అందాన్ని ఇచ్చాడు, అలంకరించాడు. ఏమండి ఇంట్లో మన భార్య ఇప్పుడు మామూలుగానే ఉంటుందండి, అమ్మాయి బయటికి వెళ్దాం పదన్నాం అనుకోండి, అప్పుడు చూడండి చాలా అందంగా ఫ్రెష్గా తయారవుతారు, తలకి స్నానం చేస్తారు, ఏవేవో చెవులు పెట్టుకుంటారు, మెడలో వేసుకుంటారు, రంగులు చీరలు కట్టుకుంటారు, ఏమండి ఐబ్రోస్కి వేసుకుంటారు. అప్పుడు చూడండి ఏంటి ఎంత అందంగా కనబడుతున్నారు. పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు చూస్తాం కదండి ఎంత అందంగా తయారవుతారంటే, ఆ మేకప్ వల్ల అంత అందంగా కనబడతారు. ఇంటి దగ్గర మనం పరిమేశ్వరం ఉంటుంది మనకి, అవునా, పనిలో పనుల్లాగా ఉంటాం మనం, కానీ తయారైనప్పుడు అట అన్నాడండి. ఒక మాట చూపించిన తర్వాత మరికొన్ని మీకు చూపించాలనుకోండి. ఇదంత దేవుని ప్రకృతి, ఇదంతా ప్రకృతి. ఆ ప్రకృతిలో మీకు ఏం కనబడింది చెప్పండి ఇప్పుడు. సౌందర్యం, అందం, బాహ్ ఏం అందం అండి. అంత అందంగా తయారు చేశాడంటే తయారు చేసిన వాని మనసులో ఎంత అందం దాగుంది. నీ బుర్రలో అందం లేకుండా ఏమొస్తుంది, ఒక బొమ్మ గీరానిసి అంటే చిన్నప్పుడు మనం బొమ్మ వేస్తాం, ఒక రెండు సున్నాలు పెట్టి రెండు కళ్ళు పెట్టి కిందన పొల్లలాట రెండు కాళ్ళు, అదే మనకు తెలుసు, ఎందుకంటే ఆ రూపమే మన బుర్రలో ఉంది. కానీ అదే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కి ఇచ్చామనుకోండి ఏమని, నిజంగా వాడు రంగులు వేస్తాడు, వాడు బొమ్మను తీర్చిదిద్దుతాడు, ఎందుకంటే కళాకారుడు వాడు. ఒక తెల్లటి కాగితాన్ని ఇచ్చి పెన్సిల్ని ఇచ్చి రంగులు వేయమంటే ఒక కళాకారుడు చాలా మంచి చిత్రాన్ని వాడు గీయగలడు. మనకిస్తే మనకు రాదు, మనలో ఆ టాలెంట్ లేదు, కనుక ఏదో పిచ్చి బొమ్మ వేస్తాం మనం. మనిషి బొమ్మ ఏమంటే అది పక్షి బొమ్మ వేసిన తర్వాత కుక్క బొమ్మ వేసిన తర్వాత, కుక్క బొమ్మ వేస్తే చేపలా కనబడితే, చేప బొమ్మ వేస్తే కోతిలా కనబడుతుంది మనకి. అంటే మనిషికి లేదు ఆ టాలెంట్, కానీ ఇంత అందమైనవి, ఇంత సౌందర్యమైనవి ఈ ప్రకృతిలో దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు అంటే ఏమండి, ఎవరి కోసం? నా పిల్లలు చూసి ఆనందించాలి, నా పిల్లలు చూసి మురిసిపోవాలి, నాన్న నా కోసం ఇంత అందంగా చేసావా. అది కదండి ఎక్వేరియం ఎందుకు తెచ్చుకుంటారు, సముద్రంలోకి మనం వెళ్ళి చూడలేం కాబట్టి, ఏమండి స్కూబా డైవింగ్ మనం చేయలేం కాబట్టి, ఎందుకంటే నువ్వు సముద్రంలో ఈ చేపలన్నీ చూడాలంటే స్కూబా డైవింగ్ లోనికి వెళ్ళిపోవాలి సిలిండర్ పట్టుకొని. కనుక ఎక్వేరియంలో మన ఇంట్లో అందంగా పెట్టుకుంటాం రంగురంగు రంగు రంగుల చేపలు, అటు చూసినప్పుడల్లా మనసులోనే ఆనందం. అది కనబడేసరికి ఇంటికి వచ్చిన వాళ్ళు అబ్బాబ్బా చేపలు ఎంత అందంగా ఉన్నాయి, ముందు అక్కడికి వెళ్ళిపోతారు ఎక్వేరియం దగ్గరికి. అంటే అందానికి ఆకర్షింపబడేవాడు మనిషి, సౌందర్యానికి విలువనిచ్చేవాడు మనిషి, ప్రాధాన్యతనిచ్చేవాడు మనిషి అని తెలుసు గనుకనే దేవుడు నిజంగా ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నాడు. ఏమండి అందం కోసం మాట్లాడుతూ ఒక చక్కని మాట బైబిల్లో చెప్పాడండి ఆయన. ఏం చెప్పాడు తెలుసా? అది యేసు వారి నోటి వెంబడి వచ్చింది. మత్తయి సువార్త రాజైన సొలొమోను గురించి మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి మాటల్లోని అందాన్ని చూడండి. మత్తయి రాసిన సువార్త 6:29 మత్తయి సువార్త 6:29 ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను అంటే ఏమండి, అతని ప్రపంచంలో అతడు చూడనిదంటే ఏమీ లేదు. మహాజ్ఞాని, సర్వం దేవుడిచ్చాడు, చూపించాడు, అది ఆయనకున్న ప్రతిభ, ప్రజ్ఞ, గ్రేట్ మ్యాన్, ఏమంటే మంచి విస్డమ్ ఉన్న వ్యక్తి, వివేకి, ప్రసంగి చాలా తెలివైనవాడు, ప్రపంచానంతటిని చూపించాడు మీడియా లేనప్పుడే. అప్పుడు టీవీలు లేవు, కెమెరాలు లేవు, టెలివిజన్ లేవు, కానీ అన్నీ చూసాయన్న నేత్రం. ఆయన ఏమంటున్నాడు? ఆయనను పోలిస్తూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనను, వీటిలో అంటున్నాడు. ఏంటి వీటిలో? పైన అంటున్నాడు చూడండి, వేటి కోసం చెప్తున్నాడు? ఏ వేటి కోసం చెప్తున్నాడు? పై వచనం అంటాడు చూడండి, 26 ఆకాశ పక్షులను చూడండి. ఎందుకు చూడమన్నాడు? వాటి రెక్కలేంటి, వాటి అందం ఏంటి, వాటి రంగులేంటి, అవి విత్తవు కోయవు, అవి నీలా పని చేయవు, కష్టపడవు, కొట్లలో కూర్చుకొనవు, నీలా వాటి గొడౌన్స్ లేవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అవి ఏవి తింటాయో, ఏమండి అవి ఏం తింటాయో అవి వాటికి పెడుతున్నాడు.
మీరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో చూడండి, ఎన్నో అందమైన పక్షులు మీకు కనబడుతున్నాయి, కిచకిచలాడి. నిజంగా వాటి శబ్దాలు అంటే తెల్లవారే అది వినేట వెంటనే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే వాటి స్వరంలో అందం ఏండి, పక్షుల కిచకిచలు అంటారు వాటిని. ఓ కిచకిచ కిచకిచలు ఆడుతుంటాయి చూడండి, ఎన్నో రకాల అందమైన పక్షులు వాటిలో అందంగా కనబడుతున్నాయి. ఒకసారి మీరు ఇల్లు చూసి వెళ్ళండి, ఆ పక్షులు ఎంత అందంగా ఉంటాయి, ఆ కేజీలో ఉన్నాయి అవన్నీ. వాటి స్వరం ఎంతో బాగుంటుంది, అంటే వాటి స్వరం నీకు అందంగా కనబడాలి, వినబడాలి. వాటి రూపం నీకు అందంగా కనబడాలి. దేవుడు చేశాడు నీకోసం, అంటే వాటిని చూసినప్పుడల్లా నువ్వు ఆయన అదృశ్య లక్షణాలను గుర్తించాలి. ఇంకా 28వ వచనం, వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, బట్టలు గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు, అడవి పువ్వులు ఎలాగూ, అడవి పువ్వులు అంటున్నాడు, అది వాటి కోసం ప్రస్తావన వచ్చిందండి. అడవి పువ్వులను చూడండి, అక్కడ ఎవడు నీరు పోయాడు, గొప్పు తవ్వడు, ఏమండి, అడవి పువ్వులను చూడుడి, అవి కష్టపడవు, అవి కష్టపడవు, వడకవు, ఆయనను తన సమస్త వైభవము, తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలన, వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. మనిషి జ్ఞానం వచ్చిన తర్వాత, నేత విద్య నేర్చుకున్న తర్వాత ఎన్నో నేసాడు మగ్గాల మీద. ఇప్పుడైతే మనకి మెషిన్స్ వచ్చాయి చాలా, కానీ ఒకప్పుడు మగ్గాల మీదే కదా నేసేవారు డిజైన్. నిజంగా మగ్గం, కంచి, ధర్మవరం వీటన్నిటినీ మనం చూస్తే అంటే ప్రసిద్ధి చీరలకు వాళ్ళిచ్చే రంగులు కానీ, డైస్ వాళ్ళిచ్చే రంగులు కానీ, వాళ్ళు వేసే కళలు కానీ ఎంత అందంగా ఉంటాయంటే, నువ్వు ఎంత అందంగా తయారు చేయి, దేవుడు తయారు చేసిన పువ్వులా ఉండదు. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ, తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం, సొలొమోను కూడా వీటిలో ఒకదాని వలె, ఇదిగో ఈ పువ్వులలో అంటే ఒకదాని వలె అలంకరింపబడలేదు అని కింద ఏమంటున్నాడు, నేడుండి రేపు పొయ్యిలో, నేడుండి రేపు పొయ్యిలో ఎంతసేపు ఉంటది, ఓన్లీ వన్ డే వాటికి లైఫ్. నేడుండి రేపు పొయ్యిలో, రేపు పొయ్యిలో వేయబడు, అడవి గడ్డిని, అడవి గడ్డిని వాటికి వచ్చే పువ్వునే దేవుడు ఇలాగో అలంకరించిన ఎడలా. మనకి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు, అలంకరణ దేవుడు అలంకరించాడు. దేవుడు అలంకరణ ఉందా? అలంకరణ వద్దంటారు వీళ్ళు, ముండమోపులకు తెల్లచీర కొట్టుకోమంటారు వీళ్ళు, బుర్రలేనోళ్ళు. రంగులు ఎందుకు పెట్టాడు? వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు? నీలో తెలివిని ఎందుకు పుట్టించాడు? వాడుకోనాయన, సౌందర్యం అతిగా కాకూడదు, మితంగా నువ్వు సౌందర్యంగా కనబడు. ఏంటి మీ బిడ్డ అందంగా తయారై వచ్చింది అనుకోండి, రంగు బట్టలు వేసుకొని ఎంత బాగున్నావు తల్లి అని దగ్గర పెట్టుకొని ముదు పెట్టుకోవాలి. చే ఏటి రంగు బట్టలు వేసుకొని పో, తెల్ల బట్టలు వేసుకొని రా అని అన్నావు అనుకో, నీ అంత మూర్ఖుడు మరొకడు లేడు. నీ బిడ్డ అలంకరించుకోవాలని చిన్న మువ్వలు కొంటావు, పట్టీలు కొంటావు, ఏమండి చెవులకు ఏమంటారు వాటి దిద్దులు కొంటావు, అలంకరణ. దేవుడు పిల్లలు కాకపోయినా ప్రకృతిలోకి అడవి పువ్వుని అలంకరించినప్పుడు అంటే ఆయన మనసులో ఏముంది, సౌందర్యంగా తీర్చిదిద్దాలి, అలంకరించాలి, అందంగా కనబడాలి, ప్రతిదానిలో అందం 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 ఉండాలి అన్నిట్లో. అందం లేకపోతే ఎలా? సొలొమోను కూడా అంత గొప్పగా అలంకరించుకోలేదు. మనిషి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా సొలొమోను కూడా మంచి మంచి రాజవస్త్రాలు ధరించాడు, మగ్గాల మీద నేయబడినవి, పట్టు వస్త్రాలు కావచ్చు, ఉదారంగు బట్టలు కావచ్చు, నారబట్టలు కావచ్చు, అయినా దేవుడు అలంకరించిన పువ్వులాగా మనిషి తన్ను తాను అలంకరించుకోలేదు అని అంటున్నాడు. అదండి పువ్వుల్లో ఆయన పెట్టిన అందం. ఇప్పుడు చూద్దాం పువ్వుల్ని. మనకు తెలుసు గులాబీ, చామంతి, మల్లె ఇవే మనకు తెలుసు, కానీ ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో పువ్వుల జాతులు కొన్నిటిని చూపిస్తారండి మచ్చుకి, ఓన్లీ 1%. నిజంగా ఎంత అందంగా ఉంటాయో అన్నది మీరు చూడగలిగితేనండి. చూడండి పువ్వు అండి అది, ఆ పువ్వు ఎలా కనబడుతుంది మీకు? ఒక చిన్న పొత్తి గుడ్డలలో ఒక చిన్న బాబు లానున్నట్టుగా కనబడుతుంది కదా, పెటల్స్ అంటారు వాటి లానున్నవి. ఏమండి ఒక రెండు చేతులతో చిన్న బాబు ఉన్నట్టుగా పువ్వు అండి. పువ్వుని ఎంత చక్కగా అలంక, ఇది చూసి నువ్వు నీ బిడ్డ పుట్టేసరికి ఓ గుడ్డలు చుట్టేస్తావు, ఏమండి వాడిని దాచేస్తావు. పువ్వులు దేవుని చూపిస్తున్నాడు, ఇదిగో నాయన అందవరా. ఏమిటి చూడండి ఆ పువ్వులలోని ఆ వంకలు, వాటి అవి ఎలా తిరిగి ఉన్నాయో, వాటి డిజైన్, ఇవి తల పెట్టుకునేవి కాదు, ఔషధంగా ఉపయోగించుకోవడానికి కావచ్చు, లేదా అలంకరించుకోవడానికి కావచ్చు, అందంగా కనబడడానికి కావచ్చు, పలు రకాల ఉపయోగాలు వాటి వల్ల. ఇక చూడండి ఎంత చక్కటి రంగులు వేశారండి వాటికి, చక్కటి రంగులు, డిజైన్ లో నుంచి వస్తుంది డిజైన్,
ఆ పువ్వులకి. ఇది చూడండి, ఇది పక్షి అనుకుంటాం మనం, పక్షి కాదండి అది. ఒక పువ్వులోని దాని రంగు, దానిలోని అందం ఎంత అందంగా కనబడుతుంది చూడండి. ప్రకృతిలో దేవుడు ఎన్నో చేశాడు ఏమండి. హార్ట్ సింబల్ ఆవిడ మనిషి కనిపెట్టాడు అనుకున్నాడు, ప్రకృతిని చూసి కాపీ ప్రతివాడు. అది నిజంగా చూడండి, ఒక ఒక చక్కటి ఆకారం, చక్కటి ఎరుపుదనం, అది పువ్వు. అది ఆ పువ్వుని దేవుడు ఎందుకు చేశాడు? నువ్వు చూసి ఆనందించాలి, నువ్వు చూసి అందంగా నిన్ను అలంకరించుకోవాలి. అలా ఏమిటి, పురుగులా కనబడుతుంది కదా మనకి. ఆ పురుగులో పురుగు కాదండి, అది పువ్వు. ఆ పువ్వులో చూడండి ఎంత చక్కటి కలర్స్, కలర్స్ మిక్స్ చేశాడు ఆయన. అవసరం ఇప్పుడు ఈ పువ్వు మనం చూడడం? నువ్వు చూడాలనే ఆయన చేశాడు. ఏమండి ఇది చూడండి, ఏదో పెదాలకి ఎర్రగా లిప్స్టిక్ వేసినట్టు ఉంది కదండి, పువ్వు అండి అది. పువ్వును దేవుడు చేశాడు. ఇది చూసి నువ్వు లిప్స్టిక్ కనిపెట్టు, ఓ పెదాలు కూడా రంగు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందని. ఏదైనా దేవుడు ప్రకృతిలో చేస్తే మనిషి చూసి నేర్చుకోవాలి, ఎందుకంటే గొప్ప కళాకారుడు నీ తండ్రి, సౌందర్యానికే నిలయం ఆయన. ఏమండి ఇది చూడండి ఎంత అందంగా ఉంది ఈ పువ్వు. చక్కటి నీ ఆడబిడ్డకి చక్కటి ఫ్రాక్ వేస్తే ఆమె నిజంగా చేతులెత్తి నాట్యం వేస్తున్నట్లుగా లేదది. ఆ పువ్వు ఎంత అందంగా కనబడుతుంది చూడండి, డిజైన్, అలంకరణ. పువ్వు అలంకరించాడు దేవుడు. ఇది చూడండి, ఏదో లోన కోతుమొగం ఉన్నట్టు కనబడుతుంది మనకి, అవునా? ఏంటండి ఎన్ని రకాల పువ్వులు, వాటిలోని సువాసనలు పక్కన పెట్టండి, కేవలం వాడు రూపే వేరుగా కనబడుతుంది, అందం. ఇది ఒక రకమైన పువ్వు చూడండి, అదేదో రామచిలకలాగా మనకు కనబడుతుంది కదా. ఈ పువ్వులు మీరు ఎప్పుడైనా చూసారా? అసలు మనకు కనబడవి, ఇవి రేర్, కానీ ఉన్నాయి ప్రకృతిలో. అబ్బా ఏంటంటే వీటి రంగులు ఏంటండి, ఆ గ్రీన్ కాంబినేషన్లో ఆరెంజ్ కలరే. ఎందుకు? అదే కనబడాలి, అదే కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. నిజంగా కళ్ళకు మనం చూడండి, ఒక రంగులు బొమ్మలు చూసినవాడు మీ కళ్ళు ఆనందిస్తారా లేదా? రంగులు చూసిన వెంటనే కళ్ళకు ఎంతో ఆనందం, ఆహ్లాదాన్ని మీ కళ్ళతో మీరు పొందాలని దేవుడు అందంగా వాటిని తీర్చిదిద్దాడు. ఇది కూడా పువ్వే. ఏమండి వాటికి చూడండి మీసాలాంటివి ఇచ్చాడు. ఎంతసేపు మనకు బటర్ఫ్లైస్కి మాత్రమే మీసాలు ఉంటాయని మనం అనుకుంటున్నాం, రొయ్యలకు మాత్రమే మీసాలు ఉంటున్నాయి, పువ్వులకు కూడా మీసాలు పెట్టాడు. అంటే పువ్వులు కూడా మీసాలు తిప్పుతాయి అన్నమాట. అంటే అందం, అందం కనబడుతుంది వాటిలో. ఏదో చూడండి పిల్లల్లాగా మనకు కనబడుతున్నారు, ఆడపిల్లలాగా, చిన్న పసిబిడ్డలు. దేవుని పిల్లలారా, నిజంగా తన పిల్లల కోసం దేవుడు ఎంత చక్కగా చిత్రీకరించడం కాదండి అది, తయారు చేశాడు. మృదువైనవి, చాలా మృదు పువ్వులు మృదువైనవి కదండి, కోమలమైనవి అంటారు, సున్నితమైనవి అంటారు. అంత సున్నితమైన పువ్వులను దేవుడు అంత అందంగా ఎందుకు తయారు చేశాడు? నువ్వు చూసి ఆనందించాలి, నా కొడుకు చూసి పొంగిపోవాలి, నా కుమార్తె చూసి ఆనందపడాలి. ఇప్పుడు వాటి అన్నిటిలో కనబడేది ఏంటి? ఒక అందం. అందం ఏమిటి? అందరూ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ముసలోళ్ళు కూడా ఇష్టపడేది బటర్ఫ్లైస్ అండి, అవునా కాదా? అప్పటికీ ఒరిజినల్ బటర్ఫ్లైస్ మన ఇంట్లో వాళ్ళవని ఉద్దేశంతోనే మార్కెట్లోకి వెళ్ళి కొని తెచ్చుకుంటాం, ఆ ప్లాస్టిక్వి, అలా పెద్దది చిన్నది చిన్నది చాలామంది ఇంట్లో అంటించుకుంటారు కదా. బటర్ఫ్లైస్ మనం అంటించుకుంటాం దేనికి? ఎందుకు వాటిని పెట్టుకుంటున్నావు? అందం, నీ గోడకు అందం రావాలి, నీ ఇంటికి అందం రావాలి. అలాగైతే దేవుడి ప్రకృతిలో అవి ఎగురుతూ అందాన్ని ప్రకృతికి ఇవ్వాలని నిజంగా బటర్ఫ్లైస్లో ఎన్ని రకాలు దేవుడు నిజంగా చేశాడో ఒకసారి చూద్దామండి. ఎన్ని రకాలు చిత్ర విచిత్రమైనవి, ఏమండి వాటి రంగులు చూడండి. ఎవరో చీర దాన్ని కడుతున్నప్పుడు, ఒక డిజైనర్ దానికి వస్త్రాన్ని ఇస్తున్నప్పుడు ఆ షేడ్ చూసారా? అక్కడ ఆరెంజ్ కూడా ఇవ్వాలా? ఆ చిన్ని చిన్న 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 అంచుల దగ్గర ఆరెంజ్ కలర్ ఇవ్వాలండి? అది దేవుడు అనుకున్నాడు, అలా ఉంటేనే అందం. మళ్ళీ షేడ్ చూడండి, అలాగే యాష్ కలర్ నుంచి అలాగ బ్లూ కలర్, ఇక చూడండి తన బాడీలో చూడండి ఆ బ్లూ కలర్ అలాగే తన బాడీకి మిక్స్ అయిపోయింది. మళ్ళీ దానికి ఉన్న మీసాలు, ఆ మీసానికి మళ్ళీ జేబ్రా లాంటి బ్లాక్ వైట్, బ్లాక్ వైట్ కలర్, అది చూసిన వెంటే ఎంత అందం, అందరూ ముట్టుకోవాలనుకుంటారు దాన్ని. చివరికి వాటి అందరూ కూడా తెలిసిన చేతితో పట్టుకుంటే వాడు రంగు ఊడిపోతుంది, మీకు చాలా తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు మీరు పట్టుకుని ఉంటారు. ఇలా పట్టుకోగానే రంగు ఊడిపోద్దండి, మరి అంతగా ఎగురుతాయి, వర్షంలో తిరుగుతాయి, అప్పుడు రంగు పోదేటబ్బా? దేవుడండి, నువ్వు పట్టుకున్నంత వరకు దాని రంగు దాని దగ్గరే ఉండాలి, పోతే ఎలా? నా కొడుకు చూడాలిగా. ఏమండి నిజంగా చూడండి ఎంత అందంగా, ఎన్నో 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 సీతాకోక చిలుకలు అంటారు, ఆ సీతాకోక చిలుకల్లో వాటి అందం, దేవుడిచ్చే రంగులు, వాటి డిజైన్, ఏమండి వాటి బాడీకి ఒక కలర్, కిందన ఏమి ముండంకి ఒక కలరు,
తలకొక కలర్ ఆ కలర్ లో మళ్ళ ఆ కలర్ లో తలకాయలు ఉన్న కలర్ లో చూసారా మళ్ళ మీసాలు ఎంత ఉంపు తిరిగి ఉన్నాయి షేప్ మరల అందమండి ఇప్పుడు మామూలుగా తల ఎలా ఉందో చూడండి అప్పుడప్పుడు ఆడవాళ్ళు చూడండి మామూలుగా తల ఉన్న ఒక చిన్న ఒక పాయి తీసి దాన్ని రౌండ్ చుట్టు ముందుకు వదులుతారు ఇలాగా ఏ ఆ మెలికలోనే అందం ఆ వంపులోనే సొంపు ఉంది అంటే దేవుడు కూడా ఇలా వంచుతున్నాడు అంటే ఏంటన్నమాట సౌందర్యం ఏమనుకుంటున్నారు దాని అందం అందమండి అంటే దేవుడు గొప్ప అందగాడు కళాకారుడు ఇలాంటి రొజైర్లు మనం డిజైన్లు ఉంటే వెంటనే ఆడవాళ్ళకి వెళ్ళిపోతే ఏమంటే ఆ చీర మాకు ఇచ్చేయండి అంటారు మేము కట్టుకుంటామండి అని సీతాకోక చిలుక కోక సీతక చిలక కట్టదు మనం కట్టాలనుకున్న రంగులన్నీ వాటిని చూసి ముద్రించుకొని వాటిని దుప్పట్ల రూపంలో కానివ్వండి బట్టల రూపంలో కానివ్వండి ఈ కలర్స్ ఆ కాంబినేషన్స్ ఇవన్నీ మీరేమనుకున్నారా డై చేసేవాళ్ళు కానీ క్రియేట్ చేసేవాళ్ళు అందరూ ప్రకృతి దగ్గర చూసి నేర్చుకున్న వాళ్ళు అందరూ మనిషికి రంగుకి అర్థం తెలియదు ఏమండి ఇది చూడండి మళ్ళా క్లారిటీ సీత్రూ లాగా అర్థం అవతల పక్క కనబడుతుంది చూడండి మళ్ళీ మనకి వాడు రెక్కలు కొండా వీడికి ఏ రంగు ఇవ్వలేదు దేవుడు కేవలం బ్లాక్ వైట్ ఇచ్చాడు ఇటుపక్క నుంచి చూస్తే అటుపక్క కనబడేటట్టుగా ప్లాస్టిక్ లాగా మనకు కనబడుతుంది చూసారా ఇన్ని అందంగా దేవుడు ఎంత చక్కగా దేవుడు వీటిని అంటే వీటన్నిటికీ డిజైన్ చేశాడా వీటన్నిటికీ ఈ సీతాకోకచిలికి ఈ రంగు ఉండాలి ఇవన్నీ జాతులండి దీనికి ఈ కలరే ఉండాలి ఇది ఏ విధంగానే కనబడాలి దీనికి ఈ రంగే రావాలి దీని మీసాలు ఇలాగే ఉండాలి ఏంటి ఎన్నిటిని డిజైన్ చేశారండి దేవుడు ప్రకృతిలో ఎంత అందంగా కనబడుతున్నాయండి అన్నిటికీ ఒకటే రంగు ఇచ్చేయచ్చు కదా బాబు ఇన్ని రంగులు నేను ఏం తయారు చేయగలను బాబు ఇన్ని నేను చేయలేను ఒక దినం ఆయన అంటున్నాడే ఆ ఒక్క దినం అంటే నీ భూమి యొక్క దినం కాదు 24 గంటల దినం కాదు అది దేవునికి పట్టింది కోట్ల 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 సంవత్సరాలు విశ్వదినం అన్నారు దాన్ని ఆ విశ్వదినం 6 దినాలు అని నువ్వు అనుకుంటున్నావు అంటే వందల వందల కోట్ల సంవత్సరాలు దేవుడికి ఎందుకు పట్టిందో తెలుసా టైం విశ్వంలోని అతి సూక్ష్మమైన ఇతి చిన్ని భూమి మీద మనిషికి ఇన్ని జీవరాశులు ఉండాలి ఆ జీవరాశులకి రంగులు ఉండాలి వాడికి రూపాలు ఉండాలి ఎన్నిటిని ఆయన బుర్రలో పెట్టుకున్నాడు చూడండి ఎంత గొప్ప కళాకారుడో చూడండి ఆయన మనస్సు నుంచి ఎన్ని వస్తున్నాయో చూడండి అందమైనవి ఒక పువ్వులు అందమైనవి వచ్చాయి పక్షులు అందమైనవి వచ్చాయి సీతకు ఒక చిలుకలు అందమైనవి వచ్చాయి ఎన్ని ఎన్ని చూసామండి మనం చేపలలో అందాన్ని చూసాం పువ్వులలో అందాన్ని చూసాం పక్షుల్లో అందాన్ని చూసాం దేవుని పిల్లలారా మరి మనల్ని అందంగా తయారు చేయలేదు దేవుడు మనల్ని కూడా అందంగానే తయారు చేశాడండి మనకు కూడా దేవుడు సౌందర్యాన్ని ఇచ్చాడండి ఇంత సౌందర్యానికి నిలయం ఎవరు ఈ సౌందర్యానికి నిలయం ఎవరు దేవుడండి అందుకే ఇందరు 96వ కీర్తనలోని 6వ మాటలో చదివారు సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి మొదటి మీకు చదివించిన మాట అదే ఏమండి ఆయన అలంకరణకి చాలా ప్రాధాన్యతనిస్తారండి దేవుడు ఎంత ప్రాధాన్యతనిస్తాడో ఆయన మనస్సు బైబిల్ చదివితే తెలుస్తుంది తెరువబడిన గ్రంథం ఏది బైబిల్ అది దేవుని మనస్సు చూస్తారా యెహెజ్కేలు గ్రంథం ఏమండి యెహెజ్కేలు గ్రంథం మరి 31వ అధ్యాయం 9వ వచనం యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులోనున్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు అసూయపడును ఏమైనా అందంగా తయారనుకోండి చాలా మందిలో అసూయ అనేది ఉంటుంది మంచి చీర కట్టారనుకోండి బాగున్నారులే అసూయ పడతారు అని మనసులో అందాన్ని మెచ్చుకోలేము మనం ఇష్టపడలేము మనకంటే పొరుగువాడు అందంగా ఉన్నాడనేసరికి కోపం వీడికి ఎంత అందం ఉండాలా నాకెందుకు లేదు దేవుడట ఏం చేస్తున్నాడంటే విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున శృంగారించాడు దేవుడు శృంగారించడం అంటే నువ్వు అనుకున్న భూతపదం కాదు శృంగారం అంటే శృంగారము అనేసరికి అలంకరణ సౌందర్యాన్ని దానికి ఇవ్వటం దాన్ని గొప్పగా మలచటం తీర్చిదిద్దటం దేవుని వనమైన ఏదోనులు ఉన్న వృక్షములన్నీ దాని సొగసును చూచి ఏంటి దీని అందం ఏంటి ఆ సొగసును చూచి దాని ఎందు అసూయపడును అసూయపడును అంటే ఈ ప్రకృతిలో ప్రతి దానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అందం అండి ఏమిటి తెల్లవారి నువ్వు పడుకొని నిద్ర లేచిన వెంటనే నిజంగా సూర్యోదయం తూర్పును ఉదయిస్తున్న సూర్యుడిలోని ఆ రంగు సింధూరం అంటారు దానిని అది చూచిన వెంటనే నీలాకాశంలోని సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ రంగులు ఎంత అందంగా ఉంటాయి
సీనరీ అంటారు దాన్ని. ఏంటి అబ్బబ్బా ఒరే సీనరీ అదిరిపోయిందిరా అంటారు. ఒరే ఈరోజు సీనరీ అదిరిపోయిందిరా, చాలా అందంగా ఉందిరా ఆకాశం. ఎందుకు ఆకాశం అంత అందంగా ఉంది? ఎవరు చేశారు దారిని? ఎవరు చేశారో చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథం 26:13 ప్రియులారా, యోబు గ్రంథం 26:13 ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన ఊపిరి విడువగా, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. అబ్బా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఊపిరి వదలగానే ఏమొస్తుందట అండి ఆకాశ విశాలానికి? అందం. అందం వచ్చేస్తుందట. అంటే దేవుడు అందానికి ప్రాతినిధ్యం ఇస్తున్నాడా లేదా? ఉంది. ఏమండి అంటే ఇన్నిటికి ఆయన అందాన్ని ఇవ్వగలుగుతున్నాడంటే నిజంగా దేవుణ్ణి చూడాలండి. అందగాడండి ఆయన. మనం చెప్పుకోవడం కాదు, మా ఆయన అందగాడని భర్త చెప్పి భార్య చెప్పి మురిసిపోవడం కాదు, నా పిల్లలు అందగాళ్ళండి అని చెప్పి మురిసిపోవడం కాదు. నిజానికి మన తండ్రి అందం, అందం అండి ఆయన. చాలా అందగాడండి ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి, ఆయన వలన కలుగజేయబడిన తాత్కాలికమైన ఈ ప్రకృతి ఓన్లీ రెస్టింగ్ ప్లేస్ మంది, అంతే కదా. ఇది మనకి తాత్కాలికమైన నిలయాన్ని ఏర్పాటు చేశాడు ఈ ప్రకృతిలో. ఈ భూమి ఎంతకాలం బ్రతుకుతాం? 60-70 సంవత్సరాలు. భూమి మీద మనిషి బ్రతకడానికి ప్రకృతిని ఎంత అందంగా దేవుడు చేస్తే శాశ్వత కాలం బ్రతికే పరలోకం మాటలతో చెప్పలేమండి. దాన్ని చూసి అనుభవించాలంతే. పరలోకాన్ని ఇంకెంత అందంగా డిజైన్ చేసి ఉంటాడు దేవుడు. దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పట్టణం కొరకు అంటున్నాడు. అంటే నిజంగా పరలోకాన్ని చూడడానికి నిజంగా మనం భాగ్యవంతులం కావాలండి. అంత అందమైన లోకాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేయాలర్రా. భూమి మీద కష్టపడితేనే అక్కడికి వెళ్ళేది. అక్కడికి వెళ్ళాలి అంటే భూమి మీద ఈ అందాన్ని షేప్ చేసుకోవడం కాదు, ఈ అందానికి మెరుగులు దిద్దుకోవడం కాదు, ఈ సౌందర్యాన్ని ఇంకా గొప్ప అందంగా తయారు చేసుకోవడం కాదు. అక్కడికి వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్న ఈ సౌందర్యం చెరిగిపోవాలి, ఈ సౌందర్యం కరిగిపోవాలి. ఇది ఎలాగ కరిగిపోయేది? ఏమండి కరిగిపోతే ఎంతకాలం ఉంటుంది? మీరు ఎంత మేకప్ కొట్టండి, మంచి మేకప్ వేసుకొని అలా ఎండలోకి వెళ్ళో పావుగంట నిలబడితే చాలు, నీరు గారిపోతారు మొత్తం అంతా. కారణం అదంతా తాత్కాలికమైనది, శాశ్వతంగా ఉండేది కాదు. అది పోయేది, అది పోయే వాటి కోసమే సౌందర్యాలు పేరట. ఏమండి మనిషి వాటికి ఎన్నో విలువలు ఇస్తున్నాడు. స్నానం చేసి వస్తారండి, ముందు ఒక క్రీమ్ రాస్తారండి, రెండో క్రీమ్ రాస్తారండి, మూడో క్రీమ్ రాస్తారండి. ఎందుకు? అందంగా కరమలు, ఓకే వెరీ గుడ్. కానీ దేవుడు ఈ అందాన్నే కాదు, దేవుడు ఈ వేషాన్నే చూస్తాడు అనుకున్నావా? నువ్వు అందంగా కనబడినంత మాత్రాన దేవుడు నిన్ను మెచ్చేసుకొని ఒడిలో చేర్చేసుకోడు నిన్ను. దేవుడికి నువ్వు నచ్చాలి, దేవుడికి నువ్వు చాలా అందంగా కనబడాలి. దేవుడికి అందంగా కనబడాలంటే ఏం చేద్దాం? నెత్తి మీద పువ్వు పెట్టుకుని సరిపోద్దా? మన ఆడవాళ్ళు మామూలుగా అందంగా ఉండరండి, కానీ పువ్వులు పెట్టుకున్న తర్వాత కొంతమంది అందంగా ఉంటారు. ఎందుకంటే పువ్వుల వలనే వచ్చింది నీకు అలంకరణ, అవునా? దేవుడు ప్రకృతిలో పెట్టిన కాస్మెటిక్స్ వలన వచ్చిన పౌడర్ రాసుకోవడం వల్ల, పౌడర్ రాసుకోవడం జిడ్డు మొగంతో కనబడతావు, పౌడర్ రాసుకోవడం వల్ల కాస్త గ్లోగా కనబడతావు. అదే మేకప్ చెప్పారు కదండి, మేకప్ వేసుకోవడం వల్ల అందంగా కనబడతారు, మేకప్ వేసుకోకపోతే చూడలేము అసలు వాళ్ళని. ఇంతకు దేవుడు దేనికి ఆకర్షితులు అవుతున్నాడు? అందానికి ప్రాధాన్యతనిచ్చేవాడు దేవుడు. 100% రైట్ అది. మరి నువ్వు దేవుడికి ఎంత అందంగా సౌందర్యంగా కనబడుతున్నావు? కనబడాలంటే అదే మీకు చెట్కా చెప్తాను, సౌందర్య రహస్యం. మీరు అందంగా దేవుని కోసం కనబడాలి. ఆయన వెంటనే చూడగానే మిమ్మల్ని ఆకర్షించాలి. ఏంటి వీడు ఎంత అందంగా ఉన్నాడు? ఏమండి అందంగా ఉంటేనే కదండి మనం కూడా దగ్గరికి వెళ్తాం. ఎవరైనా పిల్లలు మనకు అందంగా కనబడరు అనుకోండి, సహజంగా పిల్లలు అందరూ చిన్నవాళ్ళు అందరూ కూడా చాలా అందంగా కనబడుతున్నారు. అప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి చేతులు తినారా వెళ్ళారా? వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాడు బొగ్గలు అన్నీ చూస్తే ముద్దుగా ఉంటాడు వాడు. వాడు బొగ్గలు గెలుతాయి ఇలా మనం వాడు ముద్దు పెట్టుకోవాలనుకుంటాం. కారణం వాడి అందానికి మనం ఆకర్షింపబడ్డాం. అంటే అందానికి ఆకర్షించే గుణం ఉంది. మరి ఏ సౌందర్యం టెక్నిక్లు ఉపయోగించి, ఏ బ్యూటీ టిప్స్ ఉపయోగించి నీ దేవుణ్ణి నువ్వు గెలవాలి అనుకుంటున్నావు, దేవుణ్ణి దగ్గరికి ఆకర్షించాలి అనుకుంటున్నావు? ఉన్నాయి, వాటికి కూడా చిట్కాలు ఉన్నాయి. నీ భర్తను ఆకర్షించడానికి నువ్వు చిట్కాలు వాడుతున్నావు, ఈ ప్రకృతిలోని నీ కళ్ళ ముందు ఉన్న వాటిని అన్నిటినీ నీ ముఖానికి పూసుకొని అందంగా నీ సౌందర్యాన్ని చూపించాలి అనుకుంటున్నావు. కానీ దేవునికి ఏ రోజైనా నువ్వు అందంగా కనబడాలి అనుకుంటున్నావా? నువ్వు లిప్స్టిక్ రాసుకుంటే దేవుడికి అందంగా కనబడవు, నువ్వు ఫేషియల్ చేయించుకుంటే దేవుడికి అందంగా కనబడవు. ముఖానికి కొంతమంది రాస్తుంటారండి పేస్ట్లు, ఇలా వెళ్ళేసరికి కళ్ళు తప్పించండి, ఇవన్నీ పచ్చటి ఆకారాలతో కనబడుతుంది. ఏంటి ఇలా కనబడుతున్నా దెయ్యంలాగా భూతంలాగా అంటే, క్రీమ్ ఎలోవేరా జెల్ అంటారు, ఆ ఆకుకూరలు అంటారు, ఈ పచ్చళ్ళు అంటారు, ఏమండి కీరకాయలు కోసి కళ్ళు మీద పెట్టుకుంటారు భూతం కళ్ళులాగా. కారణం ఏంటంటే
బ్యూటీ టిప్స్ అవన్నీ కూడా నీ అందాన్ని మెరుగు చేసుకోవడం, గ్లో, నువ్వు అందంగా కనబడాలి. అందుకు పళ్ళలోని బొప్పాయిలు తింటారు, ద్రాక్ష పళ్ళు తింటారు, లోనకు తీసుకునేవి కొన్ని, ముఖాల మీద రాసుకునేవి కొన్ని. అంటే ఇన్ని రకాలుగా నువ్వు అందంగా పోనీ ఎంతసేపు ఉంటావు, ఎంత అందంగా ఉన్నా ఎంతసేపు ఉంటావు తెలుసండి? అది ఎక్కువసేపు ఉండేది కాదు, నీరు గారిపోయేది, అది పోయేది. అందుకే ఇప్పుడు ఒక సినిమా యాక్టర్లు మీకు చూపిస్తాం అనుకోండి, అంటే పాతకాలంలో వాళ్ళు ఎంత సౌందర్యంగా ఉన్నారు, నీరు గారిపోయిన తర్వాత మేకప్ పోయిన తర్వాత ఎలా ఉన్నారనేది కూడా చూడాలి కదా. మనం ఎన్ని ఫేషియల్స్ చేయించుకున్నా, మనం ఎంత అందంగా మేకప్ కొట్టుకున్నా, మనకు కూడా ఏదో ఒక రోజు పరిస్థితి అలాగే అయిపోద్దండి. మంద కూడా ఏమండి, చూస్తారా చూస్తారా, కొంతమందిని చూపిస్తాను చూడండి మీకు, వాళ్ళు పాతకాలంలో ఎలా ఉన్నారు, మేకప్ పోయిన తర్వాత ఎలా ఉన్నారు వాళ్ళు. ఏమండి ఏమండి, ఇతను పెద్ద బాలీవుడ్ హీరో అంటే మా తండ్రుల కాలం వీళ్ళది. ఏమండి, ఇతను కపూర్ ఫ్యామిలీ ఏంటి, అప్పుడు నిజంగా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదండి. ఇప్పుడు చూడండి, మూతు వంకపోయింది, కళ్ళు వంకపోయింది, ఎక్కడ పడితే అక్కడ ఏవేవో మొటిమల్లా వచ్చేసి జుట్టు ఊడిపోయింది, నెరిసిపోయింది, మొత్తం అన్ని ముడతలు. బా, ఇప్పుడు హీరోగా తీసుకోమంటే ఎవరు తీసుకుంటారా? ఎందుకు బాబు ఈ ముసలోడు మనకి గ్లామర్. అందుకే హీరోయిన్స్ గ్లామర్ను దాచుకుంటుంటారు జాగ్రత్తగా, అమ్మో మన గ్లామర్ పోతే మనకి ఛాన్సులు పోతాయి, నడు ఈ సైజులో ఉండాలంట, ముఖం ఇలా ఉండాలంట, ఏవో కొలతలు ఉంటాయి కదండి వాళ్ళకి, ఏవో ఆకారాలు. ఏమండి, మరొకరు చూద్దామా, మరొకరు చూద్దామా, ఈవిడొక వర్ధమాన నటి అండి, బెంగాలీ నటి, ఎంత అందంగా ఉందండి ఎడం చేతి వైపు, కుడి చేతి వైపు పైన చూడండి దెయ్యంలాగా. ఏమైంది, మేకప్ కరిగిపోయింది నాయన, నువ్వెంత మేకప్ వేసుకున్నా మీరు ఆ కళ్ళ కింద మచ్చలు పోవు, కళ్ళ కింద మచ్చలు ఎలా పోతాయి, ఎందుకంటే వయసు వృద్ధాప్యం మీద పడుతుంది కనుక నీ నిజస్వరూపం బయటపడిపోతుంటుంది. ప్రేతకళ అంటారు దాన్ని, జీవకళ పోయి వచ్చేది ప్రేతకళ. ఏమండి, ఒకప్పుడు ఈవిడు మంచి గొప్ప బాలీవుడ్లో నటి, దేశమంతా మరి నెహ్రూ గారి కాలంలోని ఈవిడ నటి అండి. నిజంగా ఆ పాతకాలంలో ఎంత అందంగా ఉందండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఆవిడ. పాపం అప్పటికే ఐబ్రోస్ దిద్దింది ముసలమ్మ చూడండి, ఎందుకంటే అందం పోలేదు, ఇంకా అందాన్ని కాపాడుకుందామని అబ్బో బాబుడి హెయిర్ చేయించుకుంది, పెద్ద బొట్టు పెట్టింది, ఐబ్రోస్ చక్కగా తీర్చిదిద్దింది, కానీ బొగ్గలు వాడిపోయి ఎక్కడ పడితే అక్కడ పొంగిపోయినట్టు అయిపోయింది ముఖం అంతా కూడా. ఏమండి, ఆ మృదుత్వం ఆ నాజుకుతనం లేదు, పోయింది, వాడిపోయింది. పువ్వు ఎలాగైతే వాడిపోతుందో నీ ముఖం కూడా వాడిపోతుంది. ఏమండి, దేవానంద్ గారు ఈయనొక హీరో. ఏమండి, పైన పాపం విగ్గు పెట్టుకుని నల్ల జుట్టు మరలా ఎలాగైపోయాడు చూడండి, అన్ని జారిపోయి కదండి, గెజువులు జారిపోయి, ముక్కు ఉంగిపోయింది, కుంగిపోయింది, చెవులు కూడా ఎలబడిపోతున్నాయి కిందకి. ఒకప్పుడు మంచి హ్యాండ్సమ్గా ఉన్నాడు కదండి, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కళ్ళు కానీ, ఆ పెదాలు కానీ ఎంత బాగున్నాయండి, చక్కగా ఉన్నాయి. అండి ఈవిడ చూడండి, ఈవిడ ఇప్పుడు మన తెలుగు నటి అండి, ఈవిడ ఏమండి తెలుగు నటి, చాలా అందం. ఈవిడ ఎయిర్ హోస్టెస్గా పనిచేసేదండి, తర్వాత సినీ ఫీల్డ్లోకి వచ్చింది. ఏమంటే చాలామందికి తెలుసు. ఏమంటే ఈవిడ కూడా చూడండి, ముంతాజ్ ఎడంవైపు ఎంత అందంగా ఉంది. ఆవిడ అందంగా ఉన్నప్పుడు మరి ఒక గ్రీక్ వాడిని పెళ్లి చేసుకుంది, ఎందుకంటే అందాన్ని బట్టి. ఇప్పుడు ఆవిడ చేసుకోమంటే ఎవరు చేసుకుంటారు చూసారు, గాలి కొట్టే బొట్ట ఎలా ఉంటుంది, ఎక్కడ పడితే గజువుల దగ్గర గాలితో పొంగిపోయిన గాలి బొగ్గల్లాగా అయిపోయాయి నేను. ఏమండి, ఈవిడ ఆశా పరేఖ, ఈవిడ ఒక హీరోయిన్. అంటే పాతకాలంలో వాళ్ళకున్న సౌందర్యం, వాళ్ళకున్న అందం, ఇప్పుడు వాళ్ళదున్న అందం చూడండి, ఈవిడ చూడండి ఎలా ఉందో. మన ఎవరు ఏదో మొత్తానికి హిందీ హాలీవుడ్ ముందుకు రా నాన్న, ఎందుకు వెళ్ళిపోతున్నావు కంగారు. హాలీవుడ్ నటి, సారీ బాలీవుడ్ నటి, ఒక హాలీవుడ్ హీరోయిన్కి తల్లి కూడా ఈమె. ఏమండి, కాజల్ అనుకుంటాను, కాజల్ తల్లి అనుకుంటానండి ఈవిడ. అప్పుడు చూడండి ఎంత అందంగా సొగసుగా ఉంది, ముసలైపోయిన తర్వాత చూడండి, అంటే ఆ కళ్ళు లోన గుంతలు పడిపోతున్నాయి లోన గొయ్యలు, ఆ గొయ్యలు పోడ్చడానికి కావద్దు, ఏ మట్టి వేసినా మెత్తినా సరే ఉండవు అవి, పోతాయి అవన్నీ. ఏమండి, ఆ నెక్స్ట్ చూపించినా, ఇది మనం ఎందాక చూసాం, మరి ఈవిడ చూడండి ఎలా ఉందో. ఈవిడ కూడా బాలీవుడ్ నటే, అమితాబ్ బచ్చన్ గారితో మంచి మంచి సినిమాలు నటించిన ఆమె. అంటే ఒకప్పుడు అందం చూడండి, ఆ తర్వాత వాడిపోయిన అందాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇవన్నీ దేవుడిచ్చిన అందాలే ఒకప్పుడు, అంటే ఇవన్నీ ఏమవుతాయి, నాశనం పోతుంటాయి. ఏమండి, అది ఇందాక మనం చూసాం కదండి, ఇంకేమన్నా నాన్న మొఖాలు ఏమన్నా, అది కూడా ఈవిడ ఒక నటి, పరివీన్ బాబీ అనుకుంటాను ఈవిడ. ఏమండి, అప్పుడు ఎంత కళగా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా ఉంది, అందరూ కూడా గాలి బొట్టలే తర్వాత మనకి, ఎందుకంటే డైటింగ్ మానేస్తారు, మొక్కలకి ఇంకేం పెట్టరు. ఏమండి, ఎంత సోగు చేసుకుందానికి కనపడినా ఎందుకో నేను చూడబుద్ది, ఇది ఈవిడ చూడండి.
ఈవిడ గొప్ప నటి అండి, వహీదా రెహమాన్ అనుకుంటాను ఈవిడ. ఆల్ ఓవర్ ఇండియా అండి ఫేమస్ వీళ్ళు. నిజంగా ఒకప్పుడు ఎంత నాజుగ్గా ఉన్నారు ఏమండి, ఇంతవరకు కాటికి మాత్రం పెట్టడం మానలే. చూసారా ముసలావిడ, అమ్మమ్మ, మనందరికి అమ్మమ్మ. ఆ గెజువులు జారిపోయి ఆ మెడ దగ్గర ముడతలు చూడండి, ఇక్కడ మెడ చూడండి ఎంత నాజుగ్గా సన్నంగా కనబడుతుందో. అందమేనర్రా, దేవుడి అందమిచ్చాడారు ఒకప్పుడు, కానీ అందం ఏమైంది? ఆ సౌందర్యం అలా కరిగిపోయింది. పాపం ఈ సౌందర్యాన్ని నిలబెట్టుకోవాలని ఎంతోమంది ఓ తప్పించిపోతుంటారు. ఏమండి సంతూర్ సబ్బు వాడితే ఎప్పుడు కూడా అమ్మమ్మలో అమ్మలైపోతారట, అమ్మలో ఏమండి కాలేజీ అమ్మాయిలో మారిపోతారట. ఆడి సబ్బు అమ్ముకోవడానికి చేసే దౌర్భాగ్యపు అడ్వర్టైజ్మెంట్ అది. సంతూర్ సబ్బు రాసుకుంటే నువ్వు ఎప్పుడు కూరదానిలో ఉంటావా? తుదే మాయా అదంతానా? అంటే సౌందర్యాన్ని పెంపొందించుకునే రహస్యం అందులో ఉందా, సంతూర్లో ఉందా? చచ్చే ఎవరు చెప్పారు సంతూర్లో ఉందని? నీ అందాల యొక్క రహస్యం తారల్ని ఎలాగని చెప్తారు, మీ అందం మీ చర్మ సౌందర్య రహస్యం ఏంటి? ఒక్కొక్కరితో ఒక సబ్బు చెప్తుంది. ఉత్తుదే అడ్వర్టైజ్మెంట్ మీద అడ్వర్టైజ్మెంట్లో అది చెప్తుంది, ఈ సబ్బు వాడుతుంది. కానీ ఇంట్లో సబ్బు వాడదండి, డబ్బులు తీసుకుంది కాబట్టి ఆ సబ్బు చూపిస్తుంది అంతే మీకు వాడమని. ఇంట్లో మాత్రం ఆవిడ వేరే సబ్బు వాడుతుంది. ఈ మధ్యన చాలామంది సబ్బులు కూడా వాడటం మానేశారండి, ఎప్పుడు క్రీములే, ఫేషియల్ ఫేస్ క్రీములు అంటారు దాన్ని, అది రాసుకోవడం, 10 నిమిషాల తర్వాత మంగొడుకోవడం. దేవుని పిల్లలారా, ఈరోజు తమ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో చిట్కాలు అవలంబిస్తున్నారు పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ. అందరూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతున్నారు, వెళుతున్నారు, తమ అందాన్ని నిలబెట్టుకోవడం కోసం చూస్తున్నారు. వృద్ధాప్యం అనేది తమ ముఖంలో కనబడకుండా ఉండడానికి ఎంతో జాగ్రత్త పడుతున్నారు. కానీ నిజంగా దేవుడు మెచ్చే అందం, దేవుడు ఇచ్చే అందం, దేవుడికి నచ్చే అందం ఎలా ఉంటుందో చూడాలి. బైబిల్ చెప్పింది, అది తెలుసుకోవాలి ప్రపంచమంతా వీటి కోసం. అలాగని దేవుడు అందాన్ని ఇష్టపడాడంటే అబ్బో అందం అంటే ఆయనకు చాలా ఇష్టం, అంతే కదండి. ఏమండి ఎంతోమందిని చూసి అబ్బా నచ్చలేదు 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 నచ్చలేదు, ఎందుకు ఎందుకు వద్దన్నో, నచ్చలేదని? నీకు నచ్చలేదు, అందంగా కనబడలేదు నీకు. నీకు అందంగా కనబడితే అప్పుడు నువ్వు ఇష్టపడతావు. అందాన్ని ఇష్టపడే గుణం నీకుంటే దేవుడు కూడా సౌందర్యాన్ని ఇష్టపడుతున్నాడు. అసలు సౌందర్యం ఆయన దగ్గరే ఉంది, సౌందర్యానికి విలువిచ్చేవాడు ఆయన. 45వ కీర్తన చూడండి, 45వ కీర్తన 11వ వచనం, 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు. నీ సౌందర్యాన్ని అడుగుతున్నాడు నీ రాజు. నీ అందం కావాలి, నీ అందం, నీ సొగసు కావాలి, నీ కలర్ కావాలి, నీ గ్లామర్ కావాలి. దేనికి? నటించడానికి కాదు, పాత్రలో జీవించడానికి. సినీ డైరెక్టర్లు ఎప్పుడు పెట్టుకుంటారు హీరోగాని హీరోయిన్గా? నీలో ఉండాలి కదా, గ్లామర్ ఉండాలి కదా, అందం ఉండాలి కదా. ఒక స్టార్గా నువ్వు వెలగాలి అంటే అందం కావాలి నీకు. మరి దేవుడు కూడా నిన్ను స్టార్గా ప్రకాశింప చేయాలి అంటే నీ సౌందర్యమును కోరినవాడు నీ రాజు అంటున్నాడు చూడండి. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు. నీ అందాన్ని కోరుకుంటున్నాడు, నీ అందానికి కావాలి అనుకుంటున్నాడు, నీ అందానికి మెరుగులు దిద్దాలి అనుకుంటున్నాడు. ఇస్తావా నీ అందం ఆయనకి? నీ సొగసనిస్తావా ఆయనకి? అందానికి చాలా ప్రత్యేకతనిచ్చేవాడు, ఎందుకంటే అందం లేకుండా ఏది లేదర్రా. దేవుడు కలుగ చేసిన ప్రకృతిలో ప్రతి అణువులోనూ ఓహో అద్భుతమైన అందం, చాలా అందం ఉందర్రా, గొప్ప అందాన్ని దాచాడర్రా ఆయన. ఏమనుకుంటున్నారు మీరు? నిజంగా ఆయన దృష్టితో మీరు కానీ ఈ ప్రకృతిలో కలుగ చేయబడిన దేనిని చూచినా అది ఎంతో సౌందర్యంగా కనబడుతుంది, అది చాలా అందంగా కనబడుతుంది. మరి అందాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈరోజు నీ అందాన్ని ఏ విధంగా దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నావు, నీ సౌందర్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనుకుంటున్నావు అడుగుతున్నాడు దేవుడు. నీ అందం నాకు ఇస్తావా? ఏ అందం కావాలి? అలాగే ప్రభు ఆదివారం నేను ఫుల్ మేకప్ వేసుకొని కొత్త చీరతో ఫేషియల్ చేయించుకొని వచ్చేస్తాను. వద్దమ్మా, నాకు ఆ మేకప్లు అవసరం లేదు తల్లి. దేవుడు ఏం కావాలి అనుకుంటున్నాడు, ఏం చూడాలి అనుకుంటున్నాడు? నువ్వు ఆయన పనిలోని శరీరం నలిగిపోతుంటే, అలిసిపోతుంటే, ఈ పైరూపం కరిగిపోతుంటే అయ్యో అందం పోతుంది ఎలా? చెమట పట్టకుండా ఏమంటే హీరో చూడండి మేకప్ వేసుకుని వెంటనే అతనికి ఒక గొడుగు, మళ్ళీ టచ్అప్ అంటారు దాన్ని, ఒక షార్ట్ అయిపోయిన ఓకే షార్ట్ ఓకే అన్న తర్వాత వెంటనే టచ్అప్, మేకప్ మ్యాన్ ఉంటాడు పక్కనే, ఎందుకంటే మేకప్ తగ్గడానికి వీల్లేదు. ఎంత గొప్ప ఫైటింగ్ చేసినా పాతక సినిమాలో మన కృష్ణ గారికి అసలు వెంట్రుకు కూడా కదిలేదు కదండి, ఎందుకంటే విగ్గది. వెంటనే దువ్వేసేవారు,
మన మామూలుగా 10 మంది గోండాలతో ఫైట్ చేస్తే తలంతా చెరిగిపోదండి. మీరు ఎప్పుడు చూడండి ఫైటింగ్ అయిపోయిన తర్వాత కూడా కృష్ణగారి విగ్ అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే వెంటనే మేకప్ మ్యాన్ వచ్చేస్తాడు, హెయిర్ స్టైలిస్ట్ వస్తాడు, వెంటనే తల దువేస్తాడు. గాలికి ఒకవేళ చెరిగిపోయినా వెంటనే అది సరిచేయబడాలి. ఎందుకంటే మరి హీరో అందంగా కనబడాలి కదా. ప్రియులారా, అటువంటి దాని దేవుడు కోరుకోవటం లేదు. ఇక్కడ నీ తల చెరకుండా ఉండాలి, నీ ముఖం మంచి క్రీమ్ కలర్తో వెలిగిపోవాలి, నీ ఫేస్ గ్లో ఉండాలి. నీ ఫేస్ ఏమండి, నువ్వు సౌందర్యంగా కనబడాలి, మంచి బట్టలను వేసుకొని రావాలి. దేవుడు కోరుకుంటుంది ఏది? ఏ వేషాన్ని చూడాలి అనుకుంటున్నాడు? గలతి 2:6 మీకు తెలుసు, దేవుడు నరుని వేషము చూడడు. అవునా? గలతి 2:6 ఏమన్నాడు? దేవుడు నరుని వేషమును లెక్కించేవాడు కాడు. పైరూపాన్ని చూడ్డ ఆయన. నువ్వెంత హ్యాండ్సమ్గా ఉన్నావు, నువ్వెన్ని కండలు తిరిగిన వీరుడు, సిక్స్ ప్యాక్ ఉందా లేదా, అయి చోటు దేవుడు. దేవుడు నీలో కోరుకునే సౌందర్యం ఒకటి ఉంది, ఆ సౌందర్యాన్ని నీలో నీకు నువ్వుగా తెచ్చుకోవాలి. అయితే ఏం రాసేద్దాం? ఆకులు అలములను తీసుకొచ్చి రాసేద్దామా? ఏం చేయాలి? ఆయన పనిలో కష్టపడుతుంటే సువార్త ప్రకటించడానికి మైకు పట్టుకుని ఎండలో నిలబడి మాట్లాడుతున్నావే, అప్పుడు నీ గ్లామర్ ఏమవుతుంది? తెల్లగా ఉన్నవాడు నువ్వు నల్లగా మారిపోతున్నావు, సొగసగా ఉన్న నువ్వు మురికి పట్టినట్టు అయిపోతున్నావు. అందుకే పౌలు ఒక మాట అంటాడర్రా, ఈ సేవలో మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను అంటాడు. చూడండి మంచి మాట, 2 కొరింథీ పత్రిక 4:16. కావున మేము అధైర్యపడము. అపొస్తలైన పౌలు కొరింథీలకు రాస్తున్న 2:16 కావున మేము అధైర్యపడము. ఏంటి గ్లామర్ పోతుందని? ఏంటండి పౌలు గారు ఒకప్పుడు ఏంటండి మంచి టిప్ టాప్గా ఉండేవారు, గుర్రాల మీద బ్రహ్మాండంగా తిరిగారు. ఇప్పుడు ఏంటండి డేరాలు కొడతాం సూదులు పట్టుకు తిరుగుతున్నారు. పరిస్థితి ఎలా తారుమారైపోయింది, చాలా మంది నిరుత్సాహపడిపోతున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రతిరోజు కొత్తగా దేవుడు చూస్తున్నాడు. ఏంటి వీడు రోజు సేవ చేసి ఇంత అందంగా కనబడుతున్నాడు, నా కొడుకు, నా కూతురు ఎంత అందంగా కనబడుతుంది. రోజు రోజుకి తన అందం పెరిగిపోతుంది, సొగసు పెరిగిపోతుంది. ఏంటా సొగసు? దేనివల్ల సొగసు? దేవుని పనిలో అలిసిపోతున్నప్పుడు, నీ శరీరం నలిగిపోతున్నప్పుడు. అవునా? దేవునికి నువ్వు అందంగా కనబడాలి అంటే బాడీకి నలుగు పెట్టడం కాదు బిడ్డ, దేవుని సేవలో నలుగుగొట్టు బిడ్డ. నీ శరీరాన్ని నలుగుగొడితే అందం వస్తుంది, ఇక్కడ నలుగు పెడితే కాదు. ఓ నలుగు తయారు చేసుకొని ఒంటికి అంతటికి పూసేసుకొని మృదువుగా కనబడడానికి కాదు, అది ఎవరికి? మనుష్యులకి. నీ శరీరం మృదువుగా కనబడడానికి నలుగు పెట్టుకుంటున్నావేమో, కానీ దేవుడికి అందంగా కనబడాలంటే, సౌందర్యంగా నువ్వు కనబడాలంటే నలుగు పెట్టుకుంటే వచ్చే సౌందర్యం కాదు ఇది, నలుగు గొట్టబడితే వచ్చే సౌందర్యం అది. మరి నువ్వు అందంగా కనబడాలనుకుంటున్నావా? చెబుతా అయితే చిట్కాలు. నీ దేవుడు నిన్ను చూచిన వెంటనే ఆకర్షించి, ఆ ఏం బ్యూటీ అండి, బ్యూటీ అనాలి నిన్ను, హ్యాండ్సమ్ హీరో అనాలి నిన్ను. వెంటనే ఆయన దృష్టి నీ మీద మళ్లించబడాలి, నిన్ను చూసిన వెంటనే ఆకర్షింపబడాలి నీ అందానికి, నీ సొగసుకు. ఎందుకంటే దేవుడు సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చేవాడు, అందానికి దాసుడు దేవుడు, అందాన్ని కోరుకునేవాడు. అందుకే ప్రకృతిలో కలుగజేయబడిన దాన్ని తాత్కాలికంగా ఉండే ప్రకృతికి ఎంత అందాన్ని ఇచ్చినప్పుడు నిజంగా దేవుడు నీకు ఎంత అందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, అందాన్ని ఎలా చూడాలి అనుకుంటున్నాడు, అది మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? వచ్చేవారు మాట్లాడుకుందాం. చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు ఏసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానినే, తన గూర్చి నువ్వు చెబితే దైవానినే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కోసమే ఎదురు చూశాడు సా.